ఆయుధాల దిగుమతిలో ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారత్. ఇప్పుడు టాప్ 10 ఎగుమతిదారుల దేశాల లిస్టులో చేరే దిశగా అడుగులు వేస్తోంది. ఇంత పెద్ద సక్సెస్ ఎలా సాధ్యమైందో ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ, నేను రూపాయింది కోరి. న్యూక్లియర్ పవర్ కలిగిన 2 కంట్రీస్, పాకిస్తాన్, చైనాలతో ఇండియాకు బార్డర్స్ ఉన్నాయి. ఈ 2 పొరుగు దేశాలు కూడా ఇండియాకు శత్రుదేశాలే. స్వాతంత్రం తర్వాత భారత్ 5 పెద్ద యుద్ధాల్లో పోరాడింది. వీటిలో 4 పాకిస్తాన్తో అయితే, 1 చైనాతో. పాకిస్తాన్తో జరిగిన 4 యుద్ధాల్లో ఇండియా విజయం సాధించింది. బట్ చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో మాత్రం ఇండియా ఓడిపోవాల్సి వచ్చింది. దీనికి రీజన్ ఏంటో తెలుసా? చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైన కారణం ఒక్కటే, ఆయుధ శక్తిలో చైనా కన్నా అప్పుడు మనం చాలా వెనుకబడి ఉన్నాయి. 1962లో చైనా ఒక్కసారిగా ఇండియాపై అటాక్ చేసినప్పుడు అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అడ్వాన్స్డ్ ఆయుధాలు కావాలని అమెరికా నుంచి సహాయం కోరారు. బట్ అమెరికా సహాయం అందేసరికి భారత్ తీవ్రంగా నష్టపోయింది. అప్పుడే ఇండియాకు అర్థమైంది యుద్ధ సమయంలో ఆయుధాలు ఎంత ఇంపార్టెంట్ అనేది, మిలిటరీ సపోర్ట్ కోసం ఇతర దేశాలపై ఆధారపడకూడదని. అందుకే ఇండియా అప్పటి నుంచి డిఫెన్స్ సెక్టర్పై భారీగా ఖర్చు చేస్తూ వచ్చింది. దీంతోపాటు గత దశాబ్ద కాలంలో స్వదేశీ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ వెపన్స్ తయారు చేయడం వైపు ఇండియా ఫోకస్ పెంచింది. దీని ఫలితంగానే ఈరోజు ఇండియా ఆయుధాలు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫినాన్షియల్ ఇయర్ 2022-23లో ఇండియా దాదాపు 16,000 కోట్ల విలువ గల ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసింది. ఇది ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్, ఎందుకంటే అంతకు ముందు సంవత్సరం 2021-22లో ఇండియా 13,000 కోట్ల రూపాయల ఆయుధాలు ఎగుమతి చేసింది. ఒకసారి 2016-17తో కంపేర్ చేసి చూద్దాం. ఇండియా ఎక్స్పోర్ట్స్ 10 టైమ్స్ పెరిగాయి. ఎస్, దీనంతటికీ కారణం ప్రైవేట్ సెక్టర్స్ను ప్రభుత్వం ప్రోత్సహించడమే. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రకారం ఇండియా ప్రస్తుతం మోర్ దెన్ 85 కంట్రీస్కు తన వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ రోజురోజుకి పెరుగుతోందని చెప్పడానికి 2023లో జరిగిన ఏరో ఇండియా ప్రోగ్రాంలో 114 దేశాలు పాల్గొనడమే ఒక ప్రూఫ్. ఆ టైంలో భారత ప్రధాని మాట్లాడుతూ 2024 కల్లా ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ $5 బిలియన్కు చేర్చడమే టార్గెట్ అని చెప్పారు. ఈ టార్గెట్ సాధించడానికి కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ బడ్జెట్ కేటాయింపుల్లో ఏకంగా 13% పెంచింది. సో ఈ స్టెప్స్ వల్ల డిఫెన్స్ మోడర్నైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు సంబంధించిన క్యాపిటల్ అవుట్లే 1.62 లాక్ కోర్స్కు చేరుకుంది. ఇది 2019-20 డిఫెన్స్ బడ్జెట్తో కంపేర్ చేస్తే 57% ఎక్కువ. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇండియా భవిష్యత్తులో ఆయుధాల కోసం ఎక్కువగా అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా లాంటి దేశాలపై డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. వరల్డ్లో 1 వెపన్ ఇంపోర్టర్ అయిన ఇండియా ఇప్పుడు స్వతహాగా ఎఫోర్డబుల్ వెపన్స్ మార్కెట్లో ఎక్స్పోర్టర్గా తనకంటూ ఒక ప్లేస్ని సాధించుకుంది. ఇండియాకు ఇండిపెండెన్స్ తర్వాత యాక్చువల్గా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 సర్వీసెస్కు సంబంధించిన ఆయుధాలు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా దేశాల నుంచి కొనుగోలు చేసేవాళ్ళం. ఆ తరువాత 1954లో రష్యా, అంటే అప్పటి సోవియట్ యూనియన్, మొదటిసారి వెపన్ డీల్ ఆఫర్ చేసింది. అలా చిన్నగా మొదలైన రష్యాతో ఆయుధాల బిజినెస్ 1970లో వెపన్స్ అండ్ మిలిటరీ టెక్నాలజీ విషయంలో స్ట్రాటజిక్ పార్ట్నర్గా మారింది. ఒక చిన్న స్టడీ చూద్దాం. వరల్డ్ వైడ్గా వెపన్స్ బిజినెస్పై నిఘా పెట్టే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం ఇండియా కొనుగోలు చేసే ఆయుధాల్లో 50%కి పైగా రష్యా నుంచి వస్తున్నాయి. కానీ ఇండియా క్రమంగా రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు తగ్గించేసింది. 2011-15 మధ్య ఇండియా కొనుగోలు చేసిన టోటల్ వెపన్స్లో రష్యా నుంచి కొనుగోలు చేసినవి 70%. అదే 2016-2020 మధ్య ఈ ఫిగర్స్ 49%కి డ్రాప్ అయ్యాయి. దీనికి ముఖ్య కారణం ఇండిజినైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, అంటే స్వదేశీ టెక్నాలజీతో మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయడం. సో ఇలా చేయడం వల్ల ఆబ్వియస్గా మన ఇంపోర్ట్ బిల్, ఫిస్కల్ డెఫిసిట్ 2 తగ్గిపోయాయి. అండ్ ఆల్సో ఇండియా ప్రస్తుతం గ్లోబల్ డిఫెన్స్ హబ్గా ఎదిగేందుకు వేగంగా పరుగులు తీస్తోంది. దీనికోసం ఇప్పటికే వేర్వేరు నగరాల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ నిర్మిస్తోంది. ఈ కారిడార్స్లో ఇండియన్ ఆర్మీడ్ ఫోర్సెస్ క్యాపబిలిటీ పెంచడానికి కావలసిన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ దేశీయంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంపై దృష్టి పెట్టింది. దీనికోసం పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్, ఎంఎస్ఎంఈలతో కలిసి ప్రభుత్వం పనిచేస్తోంది. దీంతోపాటు 2020లో ప్రభుత్వం ఈ రంగంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ని 74%కు పెంచింది. దీనివల్ల ఇండియాలో సోఫిస్టికేటెడ్ డిఫెన్స్ టెక్నాలజీ కలిగిన వెపన్స్ తయారు చేయడానికి విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. అమెరికాకు చెందిన వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లాక్హీడ్ మార్టిన్తో ఇండియన్ కాంగ్లమెరేట్ టాటా జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసింది.
ఈ జాయింట్ వెంచర్లో ఫైటర్ వింగ్ షిప్ సెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతోంది. అలాగే అమెరికా బోయింగ్తో కలిసి టాటా కంపెనీ అపాచే హెలికాప్టర్స్ని ఇండియాలో తయారు చేస్తోంది. ఇంకా అదానీ డిఫెన్స్, లోహియా గ్రూప్ కలిసి ఇజ్రాయలీ డ్రోన్స్ టెక్నాలజీతో దేశీయ డ్రోన్లు తయారు చేస్తున్నారు. వీటితో పాటు ఇండియాలో మొత్తం 194 డిఫెన్స్ స్టార్టప్స్ ఉన్నాయి. ఈ స్టార్టప్స్కు ముఖ్యంగా ఏఐ సాఫ్ట్వేర్ వెపన్స్, సర్వైలెన్స్ సిస్టమ్స్, డ్రోన్స్, అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్స్, అండర్ వాటర్ డ్రోన్స్ టెక్నాలజీతో ఇన్నోవేషన్ మిలిటరీ ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నాయి. సో ఇప్పుడు భారత్లో అడ్వాన్స్డ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే ఈకో సిస్టమ్ ఏర్పడడంతో పాటు ఇతర దేశాలకు ఇండియన్ వెపన్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. 2025 వరకు ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 35,000 క్రోర్స్కు చేరుకుంటాయని ప్రభుత్వం చెబుతోంది. 2023లో ఇండియా భారీ మొత్తంలో అర్మేనియా, ఆఫ్రికన్ కంట్రీస్కు ఆయుధాలు ఎగుమతి చేసింది. ఈ దేశాలతో పాటు ఫిలిప్పీన్స్, అరబ్ కంట్రీస్, మయన్మార్, శ్రీలంక దేశాలకు ఇండియా వెపన్స్ సప్లై చేస్తోంది. 2017-21 మధ్య ఇండియా చేసిన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో 50% మయన్మార్, 25% శ్రీలంక, 11% అమెరికా దేశాలకు చెందినవి. ఇండియా ఎగుమతి చేస్తున్న డిఫెన్స్ ఎక్విప్మెంట్లో బ్రహ్మోస్ మిసైల్, తేజస్ ఫైటర్ జెట్స్, ఆర్మర్డ్ ప్రొటెక్షన్ వెహికల్స్ లాంటివి ఎక్కువగా ఉన్నాయి. హియర్ ఐ నో వాట్స్ యూర్ డౌట్. ఈ దేశాలు భారత్ వద్ద ఎందుకు ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాయి? అంతకుముందు ఈ దేశాలకు ఎవరు వెపన్ సప్లై చేసేవారు? దీనికి సమాధానం గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో వచ్చిన మార్పులు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి హై ఎండ్ డిఫెన్స్ వెపన్స్ కేటగిరీ. ఈ కేటగిరీలో అమెరికా డామినేట్ చేస్తోంది. ఇక రెండవది లోయర్ ఎండ్ మీడియం డిఫెన్స్ ప్రొడక్ట్స్ కేటగిరీ. దీన్ని వాల్యూ ఆర్మ్స్ మార్కెట్ లేదా అఫోర్డబుల్ డిఫెన్స్ మార్కెట్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇండియా గత కొంతకాలంగా ఈ రెండవ కేటగిరీ ఆయుధాలను తయారు చేసి ఎగుమతి చేస్తోంది. ఇండియా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలు కూడా ముఖ్యంగా పేద దేశాలు లేదా ఆ దేశాల డిఫెన్స్ బడ్జెట్స్ చాలా తక్కువ. కానీ ఈ చిన్న దేశాలు ఇంతకుముందు రష్యా నుంచే ఎక్కువ ఆయుధాలు కొనేవి. అయితే ఇప్పుడు ఉక్రెయిన్తో వార్ కారణంగా రష్యా ఆయుధాలు సప్లై చేసే సిచ్యువేషన్లో లేదు. సరిగ్గా ఇదే సమయానికి గత 2-3 ఏళ్లలో ఇండియా వెపన్స్ సప్లై పెరిగింది. దీంతో వియత్నాం, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, శ్రీలంక కంట్రీస్ ఇండియా సప్లై చేసే ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అండ్ రీసెంట్గా ఇండియా $3 బిలియన్ ఎక్స్పోర్ట్ డీల్ని సైన్ చేసింది. ఈ ఎక్స్పోర్ట్స్లో ముఖ్యంగా ఇండియన్ కంపెనీస్ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఎల్ఎన్టీ, బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్లు తయారు చేసే బ్రహ్మోస్ మిజైల్స్, MiG-29 ఫైటర్ ఇంజిన్స్, హై పవర్ రేడార్, ఆకాష్ మిజైల్ యూనిట్, పినాకా రాకెట్స్ అండ్ లాంచర్స్, డార్నియర్ 228 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇండియా నుంచి వెపన్స్ కొనే దేశాలకు యూనియన్ గవర్నమెంట్ ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా లైన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తోంది. యునో వాట్, గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో ఇండియా వాటా ఇప్పుడు జస్ట్ 0.2% మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా వెపన్స్ ఎక్స్పోర్ట్ చేసే దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం 24th ప్లేస్లో ఉంది. అయితే అంతా సీన్ మారబోతోంది. మరో దశాబ్ద కాలంలో ఇండియా టాప్10 వెపన్ ఎక్స్పోర్ట్స్ లిస్టులో చేరబోతోంది. ఇండియా టెక్నాలజీ పరంగా మరింత డెవలప్ అవ్వాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ టు అస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.